హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ రెండు ముక్కలైంది అయితే ఇక్కడ ముక్కలైంది కేవలం బార్డర్లు మాత్రమే కాదు మనుషుల మనోభావాలు కూడా మీకు తెలియని కొన్ని విషయాలు ఈ ముక్కల్లో ఎలా ఉన్నాయో ఒక్కసారి బ్రతుక్కుందాం అయితే మనుషుల ఎమోషన్స్ కూడా విడిపోయాయి కొన్ని పాయింట్స్ మనం చూద్దాం అయితే భారత్ పాకిస్తాన్ పార్టీషన్ జరిగినప్పుడు ముస్లిమ్స్ అడిగారు తాజ్మహల్ని పాకిస్తాన్ తీసుకుపోదామని ఎందుకంటే అది ముస్లింలకు సంబంధించిన కట్టడం అది భారత్లో అవసరం లేదు కాబట్టి పాకిస్తాన్కి తీసుకువెళ్దామని హిందూ సాధువులు మరొక విషయం మాట్లాడారు సింధు నది పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు ఎందుకంటే సింధు నాగరికతతోనే హిందువుల మనోభావాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి సింధు నది పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు మరో విషయం మౌంట్ బ్యాటన్ రెండు దేశాల స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన రోజును పురస్కరించుకొని రెండు దేశాలకు వెళ్ళాలి అనుకున్నాడు అందుకే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారత్కు స్వాతంత్రం ఇప్పించాడు అంతకు ముందు రోజు పద్నాలుగు ఆగస్ట్ పాకిస్తాన్కి స్వాతంత్రం రెండు జెండా పండుగలకి వెళ్లాల్సి వచ్చింది మౌంట్ బ్యాటన్ అందుకోసమే ఇలా పార్టీషన్ చేశారు ఇక పాక్కు కరెన్సీ లేదు మన నోట్లనే చలామణిలో ఉంచారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత కొత్త కరెన్సీ నోట్స్ని వారు ఏర్పాటు చేసుకున్నారు ఇక చాలా వస్తువులను కూడా విడదీశారు సైకిల్ టైప్ రైటర్ రకరకాల వస్తువులు చివరికి ఎన్సైక్లోపీడియా బ్రిటానికాను కూడా వారు పూర్తిగా పార్టీషన్ చేశారు ఎన్నో రకాల మెషిన్స్ని పార్టీషన్ చేసి పట్టుకెళ్లారు ఇక భారత్ వైస్రాయ్ వద్ద గుర్రపు బళ్ళు ఉన్నాయి అందులో బంగారపు బళ్ళు వెండి బళ్ళు ఉన్నాయి మరి ఇవెవరు తీసుకెళ్ళాలి అంటే మాట కుదరలేదు దాంతో టాస్ వేశారు ఆ టాస్లో ఎవరు గెలిస్తే వారికే భారత్ గెలిచింది పాకిస్తాన్కి ఫస్ట్ క్యాపిటల్ కరాచీగా ఉండింది ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడున అప్పుడు ఇస్లామాబాద్కు మారింది మరొక పాయింట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కురుక్షేత్రాన్ని నెహ్రూ రెఫ్యూజీ క్యాంప్గా మార్చారు లక్షల మంది అక్కడే తలదాచుకున్నారు వారికి సాయంత్రం పూట సినిమాలు కూడా వేసేవారు అక్కడ పద్నాలుగు ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు కొన్ని గంటల ముందు హిందూ సిక్కుల హత్యాకాండ విపరీతంగా జరిగింది పట్టించుకున్న నాధుళ్లేడు ఊచ కోతలు మొత్తం అదే సమయంలో మౌంట్ బ్యాటన్ లండన్లో సినిమా చూస్తున్నాడు తన భార్యతో కలిసి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ మూడు జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అయిపోతుంది భారత్కి అని అన్నాడు కానీ అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న ఉద్వేగాలు పూర్తిగా ఉద్యమ కార్యాచరణలు అన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేశాయి బ్రిటిష్ వారిని అన్నదానికంటే పది నెలల ముందే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వాతంత్రం ఇచ్చి పలాయనం చిత్తగించింది బ్రిటిష్ సామ్రాజ్యం మరోవైపు బ్రిటన్ గవర్నర్ మౌంట్ బ్యాటన్కు లేఖ రాశారు జెండాలను ఏర్పాటు చేయాలి అని అయితే యూనియన్ జాక్ని ఇటు భారత జెండాలో అటు పాకిస్తాన్ జెండాలో ఏర్పాటు చేశారు కానీ రెండు దేశాలు ఒప్పుకోలేదు సెంటిమెంట్ విషయం కావచ్చు ఉద్వేగం విషయంలో కావచ్చు రెండు దేశాలు ఒప్పుకోలేదు ఆ తర్వాత ఎవరికి వారి జెండాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా పార్టీషన్ అంటే మొత్తానికి అక్కడి మనుషులు అక్కడ ఇక్కడ మనుషులు ఇక్కడ కాదు వారి ఎమోషన్స్ వారి ఆచరణ వారి ధర్మం వారి మిషనరీస్ ప్రతి వస్తువు కూడా పార్టీషన్కి అర్హత సాధించి అలా వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఏ దేశానికి సంబంధించిన విషయాలతో ఆ దేశం ముందు కదులుతోంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి